హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మనం ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ ఏంటి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఆనియన్ రింగ్స్ ఈ ఆనియన్ రింగ్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ని ఒక నాలుగిటిని తీసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన ఏ సైజులో అయినా సరే ఆనియన్స్ని తీసుకోవచ్చు ఈ ఆనియన్ రింగ్స్ అనేవి కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఆనియన్స్కి చివరి నెడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్ని ఇలా పీల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా పొట్ట మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని నీట్గా వాష్ చేసుకొని ఒక్కొక్క ఆనియన్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ రింగ్స్ని కట్ చేసుకునేటప్పుడు వీటిని మరీ పల్చగా కట్ చేసుకోకూడదండి అలా అని మందంగా కూడా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఆనియన్ రింగ్ అనేది ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇలానే మిగిలిన అన్ని రింగ్స్ని కట్ చేసుకున్న తర్వాత వీటి లేయర్స్ అన్నిటిని సపరేట్ చేసుకొని ఇలా అన్ని లేయర్స్ని సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా వీటన్నిటిని సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఈ ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి కోటింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బేసన్ని తీసుకొని అందులోకి ఒక కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి దీని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి దీన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడిని వేసుకోవాలి దీన్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈవెన్గా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ తిని థిక్ ప్యాటర్లా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని నిదానంగా కలుపుకోవాలి ఈ పిండిని మనం బజీల పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా ఈ పిండి మొత్తాన్ని చాలా స్మూత్గా కలుపుకోవాలి ఈ ఆనియన్ డ్రింక్స్ ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవాలి ఈ బ్రెడ్ క్రమ్స్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్లో ఉంటాయి ఇవి దొరకని వాళ్ళు మనకి ఇంట్లో బ్రెడ్ అనేది ఉంటుంది కదా ఆ బ్రెడ్ని మనం గ్రైండ్ చేసుకున్నా కూడా మనకి ఇలా పౌడర్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం వీటిని కోటింగ్ చేసుకుందాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఆనియన్ డ్రింక్ని పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ డ్రింక్కి ఆ పిండి మొత్తం బాగా పట్టిన తర్వాత స్పూన్తో నిదానంగా తీసుకొని మనకి బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్కి ఆ బ్రెడ్ క్రమ్స్ మొత్తం కోట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ బాగా కోట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ రింగ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగిలిన ఈ ఆనియన్స్ అన్నిటిని ఆ పిండిలోకి డిప్ చేసుకున్న తర్వాత వాటికి ఈ పౌడర్ మొత్తాన్ని కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా మనకు ఎన్ని ఆనియన్ రింగ్స్ కావాలో అన్నిటిని ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ ఆనియన్ రింగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రింగ్స్ అన్నిటిని ఆయిల్లోకి వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయకూడదండి లోటో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆనియన్ రింగ్స్ అన్నిటిని వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒకేసారి కదపకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నిదానంగా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా లేదంటే పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ని చేయాలి అనుకున్నా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా క్విక్గా అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇప్పుడు ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పెట్టుకుందాం ఇలానే మిగిలిన వాటన్నిటిని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్